ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ కాంప్లెక్స్ ఆవరణలో శతచండి విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శతచండి మహాయాగం పనుల ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ 4 గంటలకు శోభయాత్ర, ఆవాహన పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజ, శతచండి మహాయాగం ప్రారంభమవుతుందన్నారు. 23 ఆదివారం సాయంత్రం లక్ష పుష్పార్చన, 24 సోమవారం శతచండి మహాయాగం ప్రారంభం, లక్ష దీపారచన సాంస్కృతిక కార్యక్రమాలు, 25 మంగళవారం పూర్ణహుతి సన్మాన కార్యక్రమాలు, 3 రోజుల పాటు నిత్యాన్నదానం నిర్వహించనున్నట్టు తెలిపారు. చండీ యాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శతచండి యాగంలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. నాకేవర్ సోపత్ లేకుండే సోపత్ లోగాలి మరి మోటార్ ఛాలెంజ్ చేసి ఒకసారి నీళ్ళు కొడదా నీళ్ళు కొడితే మళ్ళా అట్లనే అవుతుంది ఏమి నేను కొట్టుమే చూద్దాము ఒకదాన్ని మట్టి తొందరగా అనుకుంటాను ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్రయంబికోడి నారాయణ మన ఇచ్చోడ ప్రాంత భక్తులందరికీ నా యొక్క నమస్కారం, అమ్మవారి యొక్క ఆశీర్వాదము. గత మేము 25 సంవత్సరాల శతచండి విశ్వశాంతి యాగాలు చేస్తున్నాము. ఈసారి మనము ఇచ్చోడలో భక్తుల అనుగ్రహంతోని భక్తుల ఆజ్ఞతోని మేము ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. శతచండి విశ్వశాంతి మహాయాగం అంటే 108 కుండలతోని అమ్మవారి శోభయాత్రతోని ఇక్కడ ఈ జరిగే కార్యక్రమంలో దాదాపు 400 మంది రోజు దంపతులతోని 3 రోజుల కార్యక్రమంలో 1200 దంపతులు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి శనివారం రోజు సాయంత్రము 4 గంటల నుంచి 9 గంటల వరకు శోభయాత్ర కార్యక్రమం జరుగును. అలా పిమ్మట 23వ తారీఖు రోజు ప్రొద్దున గణపతి పూజ, నవగ్రహ పూజ, సకల దేవత ఆవాహనం జరుగును. 9 గంటల నుంచి చండీ పారాయణం, చండీ యాగం జరుగును. 12 గంటలకు పూర్ణహౌతి జరుగును, తీర్థ ప్రసాదం. అదేవిధంగా అదే రోజు 23 సాయంత్రం రోజు 7 గంటలకు లక్ష కుంకుమ అర్చన జరుగును, మళ్ళీ మంగళారతి, తీర్థ ప్రసాదాలు. ఇది 23 రోజు కార్యక్రమం. 24వ రోజు పొద్దున గణపతి పూజ, నవగ్రహ పూజ జరుగుతూ పాటు శతచండి పారాయణం,
తర్వాత చండి యాగం 12 గంటలకు ఆర్తి మళ్ళా తీర్థ ప్రసాదాలు మళ్ళీ సాయంకాలం 5 గంటల నుంచి మళ్ళీ కార్యక్రమం ప్రారంభమవుతుంది లక్ష దీపార్చన లక్ష పుష్పార్చన జరుగును మళ్ళీ ఆర్తి మంత్ర పుష్పము సంస్కృత కార్యక్రమం జరుగును సాధు సమ్ములతోని సాధు సమ్ముల కార్యక్రమం ఉండును మళ్ళీ అదే విధంగా 25 ఆదివ మంగళవారం రోజున పొద్దున గణపతి పూజ నవగ్రహ పూజ యోని పూజ స్త్రీ పూజ కన్యా పూజ జరుగును ముత్తైదు పూజ జరుగును తర్వాత మధ్యాహ్నం మళ్ళీ పూర్ణాహుతి జరుగును సాధు సంతులకు పండితులకు సన్మానం జరుగును ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు పండితులు తిరుపతి నుంచి బాసర ఆశ్రమం నుంచి మహారాష్ట్ర నాగపూర్ నుంచి పాల్గొంటున్నారు వేద పండితులు వచ్చేసి ఈ వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున ఇక్కడ వాసులందరికీ చుట్టుపక్కల గ్రామ వాసులందరికీ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోని శతచండి విశేషంతి మహాయాగం ఇది జరుగును కాబట్టి ఈ యాగం లోపల అందరూ ఆహ్వానితులే కులము చిన్న పెద్ద మత వర్గాలు ఏం లేకుండా లింగ భేదాలు లేకుండా అందరూ రావచ్చు ఏ కులము ఏ మతమనే ఇక్కడ వర్గం లేదు ఇది ఎవరిది ఒక్కరిది కాది కార్యక్రమం అందరూ సామూహిక